ప్రముఖ న్యూస్ టీవీ యాంకర్ రోహిత్ రంజన్ను నోయిడా పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీకి చెందిన వీడియోను టీవీలో తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ నియోజకవర్గం వైనాడ్లో ఉన్న ఆఫీస్పై కొందరు యువకులు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనను ఖండిస్తూ రాహుల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. చిన్నపిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తించారని, కానీ ఆ పిల్లల్ని వదిలిపెట్టాలని రాహుల్ అన్నారు. అయితే ఈ వీడియోను సదరు న్యూస్ ఛానల్ తప్పుగా ప్లే చేసింది. ఇటీవల ఉదయ్పూర్లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ వీడియోను చూపించింది. ఉదయ్పూర్ నిందితుల్ని వదిలిపెట్టాలన్న ఉద్దేశం వచ్చేలా రాహుల్ వీడియోను ప్లే చేసింది. దీనిపై దుమారం రేవడంతో ఛానల్ క్షమాపణలు చెప్పింది. కానీ కేసును సీరియస్ గా తీసుకున్న ఛత్తీస్గఢ్ పోలీసులు ఇవాళ యాంకర్ రోహిత్ ను అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో నోయిడా పోలీసులు జోక్యం చేసుకుని ముందస్తుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.